నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఈరోజు విద్య మీద ఏ విధంగా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మన ప్రభుత్వం ఏ విధంగా రిఫార్మ్స్ తీసుకొచ్చిందో మనం చూస్తూనే ఉన్నాం. గతంలో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా మాటలకే పరిమితమైనవి. ఈరోజు దేశంలోనే విద్యకు పెద్దపీట వేసి విద్యారంగంలో ఎన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చిందో మన ప్రభుత్వం ఇంతవరకు మాట్లాడిన మంత్రివర్యులు కానీ సభ్యులు కానీ తోటి సభ్యులు కానీ చెప్పడం జరిగింది. ఈరోజు చూస్తే గతంలో ఉన్న ప్రభుత్వాలు అధికారంలోకి రావడానికి ఎన్నో మాటలు చెప్పినారు. ఆ రోజు అధికారంలోకి రావడానికి విద్య మీద తీసుకుంటే కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్య చెప్పిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. విద్య చెప్పించాలన్నా కానీ విద్యార్థులకి ఆసక్తి కలిగియాలన్నా కానీ దానికి కావాల్సిన కార్యక్రమాలు ఎక్కడ కూడా చేసిన దాఖలాలు లేవు. కేవలం ఈవెన్ స్కాలర్షిప్స్కి కూడా ఆ రోజు విద్యార్థులు ధర్నా చేసే పరిస్థితికి తీసుకెళ్లారు. కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చాక ఏ విధంగా విద్య మీద ఆసక్తి కలిగే విధంగా ఆ తల్లిదండ్రులకి భారం కలగకుండా ఈరోజు మన ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో మనందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. ఈరోజు అమ్మఒడి అయితేనేమి, జగనన్న గోరుముద్ద అయితేనేమి, అదేవిధంగా మనబడి నాడు నేడు కింద అయితేనేమి, జగనన్న విద్యా కానుక అయితేనేమి, జగనన్న విద్యా దీవెన అయితేనేమి, ఇట్లా ప్రతి ఒక్క కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి గారు ఎంత ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఈ విద్యార్థుల భవిష్యత్తు మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు జగనన్న అమ్మఒడికి వస్తే దాదాపు ఈ 2 సంవత్సరాల్లో 26,000 కోట్ల రూపాయలు ఆ తల్లు దాదాపు 84 లక్షల విద్యార్థులకి లబ్ధి చేకూర్చడం జరిగింది. దాదాపు 44 లక్షల మంది తల్లుల అకౌంట్లో ఈ డబ్బుని జమ చేయడం జరిగింది. అదేవిధంగా మనబడి నాడు నేడు కిందకు వస్తే 11,360 కోట్ల రూపాయలు ఈరోజు మనబడి నాడు నేడు కింద 57,000 స్కూళ్ళకి వనరులు కల్పించడానికి కేటాయించడం జరిగింది ఫేజ్డ్ మేనర్లో. అందులో భాగంగా ముఖ్యంగా ఫస్ట్ ఫేజ్లో 15,000 స్కూళ్ళకి 3,669 కోట్లతో ఆ స్కూళ్ళకి అన్నిటికి కూడా ఈరోజు మరమ్మతులు చేయడం జరిగింది. ఇవన్నీ కేవలం గతంలో ప్రభుత్వాలలాగా కాగితాలకి లేకపోతే అసెంబ్లీలో మాట్లాడుకోవడానికే పరిమితం కాకుండా ఈరోజు కంటికి కనిపించే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఈరోజు కార్పొరేట్ స్కూళ్ళకి దీటుగా ఈరోజు మన స్కూళ్ళని మన గవర్నమెంట్ స్కూళ్ళని ముందరికి తీసుకురావడం జరిగింది ప్రభుత్వం. ఈరోజు కార్పొరేట్ స్కూళ్ళకి ప్రభుత్వ పాఠశాలలకి ఉన్న ఏకైక వ్యత్యాసం ఏంటంటే ఈరోజు అక్కడ ఉన్న వనరులన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకే ఒక వ్యత్యాసం అది ఇంగ్లీష్ మీడియం. అది కూడా తీసుకొని వస్తే పూర్తిగా కార్పొరేట్ స్కూళ్ళకి ఇదిగా తయారవుతాయని చెప్పేసి దానికి కూడా ప్రతిపక్షం నాయకులు అడ్డుపడ్డం, ఏ విధంగా అడ్డుపడ్డారో మీ అందరు కూడా గమనించినారు. ఈ విధంగా ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఒక్క మంచి పనికి విద్యార్థుల పట్ల చేస్తున్న మంచి పనులకు కూడా ఏ విధంగా ఈ ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయో మీరు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మీరు చూస్తే జగనన్న విద్యా కానుక కింద దాదాపు 1,437 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం చెల్లించింది. 2 సంవత్సరాలకు గాను దాదాపు 2,800 కోట్లు చెల్లించడం జరిగింది. ఈరోజు జగనన్న విద్యా దీవెన కింద 4,200 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తే దాంట్లో గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు 17,774 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్క కార్యక్రమంలో ఎంతో ట్రాన్స్పరెన్సీతో ఎక్కడ కూడా దళారుల వ్యవస్థ లేకుండా నేరుగా ఆ తల్లుల అకౌంట్లకు కానీ ఆ విద్యార్థులకి నేరుగా ఈరోజు లబ్ధి చేకూరే విధంగా మన ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాటిని చూడలేక ఈరోజు అసెంబ్లీకి కూడా రాకుండా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఈరోజు మీరు చూస్తే అదేవిధంగా మా ప్రాంతం ఈరోజు ల్యాప్టాప్లు కూడా జగనన్న విద్యా దీవెన కింద ల్యాప్టాప్లు కూడా ఇవ్వడానికి ఆప్షన్ ఇస్తే దాంట్లో దాదాపు ఈరోజు 110,000 మంది స్టూడెంట్స్ ఆ ల్యాప్టాప్స్ కూడా తీసుకోవడానికి ఆప్ట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మా ప్రాంతానికి వస్తే ఆళ్ళగడ్డలో గతంలో ఎంతోమంది నాయకులు ఉన్నా, ఎమ్మెల్యేలు ఉన్నా కానీ ఆళ్ళగడ్డలో ఒక డిగ్రీ కాలేజ్ లేకుండా ఉండింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అన్నని మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి గారిని వెళ్ళి అభ్యర్థించంగానే ఆయన సానుకూలంగా స్పందించి కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది.
ఆ కాలేజ్కి పోస్టులు కూడా శాంక్షన్ చేస్తే ఆ కాలేజ్ పూర్తిగా ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఓపెన్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వము విద్య మీద సంస్కరణలు తీసుకొచ్చి పనిచేస్తూ ఉంటే ఏ విధంగా ప్రభుత్వం మీద బుడిద చల్లాలనే ప్రయత్నము తప్పితే వేరే ఆలోచన లేకుండా ఈ ప్రతిపక్షాలు పనిచేస్తూ ఉన్నాయి. ఒక కన్స్ట్రక్టివ్గా ఉండాల్సిన ప్రతిపక్షము ఏ విధంగా అయినా అధికారంలోకి రావాలని ఒకే ఒక ఆలోచనతో ఉన్నారు, కానీ ఎట్లా ఇంకా ప్రజలకి మేలు చేయాలా, ప్రజలు మనకు అవకాశం ఇచ్చినారు మనం చేయలేకపోయాం కాబట్టి ఈరోజు వాళ్ళు మనల్ని పక్కన పెట్టారు కాబట్టి మనం ఏ విధంగా ప్రజలకి ఇంకా మేలు చేయాలనే ఆలోచనని పక్కన పెట్టేసి ఎలా ఈ గుడ్డ కాల్చి మీ ముఖాన్ని వేస్తే దాన్ని ఎట్లా దుడుచుకుంటారో మీ ఇష్టం అన్నట్టు విధంగా ఈరోజు ప్రతిపక్షాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఈ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.